షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే Z5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా బ్రేస్లెట్ గురించి అయి ఉంటుంది, అందుకే పరిగెత్తి వచ్చేసాను. దేవా సార్, ఎంతసేపు ఎంత దూరం మీ వెనక పరిగెడుతూ ఉండాలి? నేను మీతో సరదాగా కబులు చెప్పడానికి పిలవడం లేదు. ఈ ఊర్లో నాకు మీరు తప్ప ఇంకెవరూ తెలీదు. మీతోనే మాట్లాడుతున్నానని ఊరంతా పరిగెత్తించి అలసిపోయేలా చేస్తే మీకు సంతోషంగా ఉంటుందా? అయ్యో, అలాంటిదేమీ లేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, అంతే. సరే, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను మీ వెనక ఎందుకు పరిగెత్తానంటే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. అదేంటో నాకు అర్థమైంది టీచర్. రెండు రోజుల్లో ఇచ్చేస్తాను, టైంకి ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి. మీరు ఇన్ని రోజులు ఆగారుగా, ఇంకో రెండు రోజులు ఆగండి. సార్, మీరు అసలు ఏమంటున్నారు? నేను దీని గురించి ఎవరికి చెప్పలేదు కదా. మీరు చెప్పకపోవడమే మంచిది, అందరికీ చెప్తే బాగోదు. నేను మీకు రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను, ఆ తర్వాత ఏ సమస్య ఉండదు. ఇలా చూడండి సార్, మీరు నా చేతికి ఇవ్వలేకపోతే హరి సార్ చేతికిచ్చినా పర్వాలేదు, లేకపోతే నేనే దాన్ని తీసుకుని వెళ్ళి హరి సార్కి ఇచ్చేస్తాను. దానికంటే కూడా మీరే డైరెక్ట్ గా వెళ్ళిస్తే బాగుంటుంది. మన స్కూల్లో పనిచేసే హరి సార్ గురించి మీరు చెప్పేది? అవును. ఏమైంది? అబ్బే, ఏం లేదు. దీని గురించి హరి సార్కి తెలిసిందా? ఏంటి? లేదు, ఏమీ లేదు. నేను రేపే ఇచ్చేస్తాను. సరే. అసలు ఈయన దేని గురించి అంటున్నారు? ఇలా చూడండి సార్, మీరు నా చేతికి ఇవ్వలేకపోతే హరి సార్ చేతికిచ్చినా పర్వాలేదు, బాబు. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ పడుకున్నావు? ఏమి లేదా అమ్మా, అది ఊరికే గాలి కోసం కూర్చున్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏమీ తినకుండా కూర్చున్నావు, మనసులో దేని గురించో ఆలోచిస్తున్నావు. అదేంటో నాతో చెప్పు బాబు. ఏం లేదు, నువ్వు వెళ్ళాయమ్మా, నేను కాసేపు కూర్చొని లోపలికి వస్తాను. ఆ బ్రేస్లెట్ని హరి సార్ తీసుకెళ్ళి ఇస్తారా టీచర్కి? కానీ ఇలా ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకునే స్వభావం కాదుగా. మరి ఆవిడ సార్కి ఇవ్వమని నాతో ఎందుకు చెప్పారు?